నమస్కారం, ఎంబీఆర్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నేడు ఆయన చౌటుపల్ మండలం దండుమల్కాపూర్ లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల కోసం పర్యావరణాన్ని ఫలంగా పెట్టలేమన్నారు. అందుకే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రాధాన్యమిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. మూడు పూటలు కడుపు నిండా కరెంట్ ఇస్తూ 24 గంటల కరెంట్ అందిస్తున్న రాష్ట్రం, అన్ని రంగాలకు ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి అతి స్వల్ప కాలంలో తెచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే మాట. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పారిశ్రామికీకరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త విధానాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తాం. టీఎస్ఐ పాస్ అనే విధానం ద్వారా, ఏక గవాక్ష విధానం ద్వారా, సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తాం. 15 రోజుల్లో ఇవ్వకపోతే 16వ రోజు డీమ్డ్ అప్రూవల్ అని చెప్పి కొత్త సంస్కరణకు, విప్లవాత్మకమైన సంస్కరణకు బీజం వేసింది కూడా కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, పారదర్శకంగా కార్యక్రమాలు జరగాలన్న ఉద్దేశంతో 15 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే 16వ రోజు డీమ్డ్ అప్రూవల్ మాత్రమే కాదు, 16వ రోజు నుండి ఏ అధికారి అయితే అనుమతులను ఆపి పెడతారో, ఏ అధికారి అయితే జాప్యానికి కారణమవుతారో వారికి మరి 1000 రూపాయలు, రోజుకు 1000 రూపాయలు చొప్పున శిక్షను, పెనాల్టీని కూడా విధిస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అంటే, ఇక్కడ మీకు ల్యాండ్ అలాట్ అయితే ఏ అనుమతి అవసరం లేకుండా వెంటనే మొదటి రోజే ఫ్యాక్టరీని ప్రారంభించుకునే అవకాశం ఇస్తున్న ఏకైక రాష్ట్రం స్వీయ ధృవీకరణ ద్వారా తెలంగాణ మాత్రమే అనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నిన్న నేను ఢిల్లీలో కేంద్ర పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఒక సమావేశం పెడితే నేను అక్కడ పోయినాను. ఇతర రాష్ట్రాల మంత్రులు కూడా వచ్చినారు, పరిశ్రమల మంత్రులు. కానీ తెలంగాణ విధానాల గురించి చెప్తా ఉంటే, తెలంగాణలోని టీఎస్ ఐపాస్ గురించి చెప్తా ఉంటే వారందరూ అబ్బురపడి చూడడమే కాదు, తర్వాత వచ్చి అభినందించి మీ విధానాన్ని మాకు కూడా ఇవ్వండి, మేము కూడా ప్రయత్నం చేస్తాం, మాకు కూడా సహకరించండి అని చెప్పి ఇతర రాష్ట్రాలు కోరుతా ఉన్నాయంటే మన ముఖ్యమంత్రి గారి దార్శనికత, కార్యదక్షత దానితోనే వెల్లడవుతున్నదనే మాట. వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా విల్ డూ టుమారో అనే విధంగా ఈరోజు తెలంగాణలో అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆచరణీయంగా రేపటి రోజున అన్ని రాష్ట్రాలు అనుసరించే పద్ధతిలో ముందుకు వస్తున్నారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక కొత్త విధానాన్ని, కొత్త ఆలోచనను తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మీరు అక్కడ బోర్డు చూసినట్టయితే ఏం రాస్తున్నది అక్కడ, టీఎస్ఐఐసి పార్క్ అని రాయలేదు, టీఐఎఫ్ ఎంఎస్ఎంఇ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఈ పార్క్ కు మేము నామకరణం చేసినాం. ఎవరైతే మాతో భాగస్వామ్య పద్ధతుల్లో కలిసి వస్తారో, ఏ తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ అయితే ఉద్యమంలో కలిసి వచ్చిందో వారినే ఈరోజు ఇందులో భాగస్వాములుగా, పార్ట్నర్స్ గా చేర్చుకొని సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కు పార్క్ 440 ఎకరాల్లో ఈరోజు మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. కానీ గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ కరణే ప్రభాకర్ గారు కోరినా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినా, గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినా, లేదా మా టీఎస్ఐసి చైర్మన్ గారు చెప్పినా, అందరూ ఒకటే మాట అన్నారు. సుధీర్ రెడ్డి గారు అయితే చాలా సార్లు చెప్పారు, అన్న 440 ఎకరాలు సరిపోవడం లేదు, ఎందుకంటే సప్లై తక్కువ ఉన్నది, డిమాండ్ ఎక్కువ ఉన్నది. మా పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు ముచ్చటపడి ఇక్కడనే కడతాం, పరిశ్రమను ఇక్కడనే పెడతామని చెప్పి ముందుకొస్తున్నారని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అందుకే అందరి అభిమతం మేరకు ప్రస్తుతం ఏదైతే 450 ఎకరాల్లో ఈ పార్క్ ఉన్నదో దీన్ని తప్పకుండా 2000 ఎకరాలకు విస్తరిస్తామనే మాటను ఈ సందర్భంగా నేను మీకు ప్రకటిస్తా ఉన్నాను. దానికి కార్య సంబంధించిన కార్యాచరణను వెంటనే ప్రారంభించాల్సిందిగా టీఎస్ఐఐసి ఎండీ గారిని, మా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. కలెక్టర్ అనితా రామచంద్రన్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. వేగంగా, సాధ్యమైనంత వేగంగా మీరు ఇక్కడ రైతులు కానీ, అసైనీస్ కానీ, ఇతరులు కానీ ఉన్నట్టయితే వారికి న్యాయబద్ధమైన నష్టపరిహారం ఇచ్చి వారి నుంచి వెంటనే భూమిని సేకరించి పార్కు కప్పచెప్పినట్టయితే తప్పకుండా మరి మరిన్ని పరిశ్రమలు రావడానికి, పర్యావరణ హితంగా పరిశ్రమలు నెలకొల్పుకునేదానికి అవకాశం ఉంటుందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ పార్క్ పేరులోనే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని పెట్టినాం. పర్యావరణ హితంగా పారిశ్రామికీకరణ జరగాలి, పరిశ్రమలు రావాల్సిందే, ఉద్యోగాలు రావాల్సిందే, జీడిపి, జీఎస్డిపి పెరగవలసిందే, ఆదాయం పెంచి పేదలకు పంచాల్సిందే. కానీ
పరిశ్రమల కోసం పర్యావరణాన్ని ఫలంగా పెట్టలేము. అందుకే గ్రీన్ ఇండస్ట్రీకి మాత్రమే ఈ పార్కులో ప్రవేశాన్ని కల్పిస్తూ రెడ్ మరియు ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీలకు ఈ పార్కులో అవకాశం లేదనే మాటను కూడా నేను టిఫ్కు కానీ అదే రకంగా టీఎస్ఐఎస్సికి కానీ గతంలోనే చెప్పడం జరిగింది. ఈ పార్కును 2000 ఎకరాలకు విస్తరించినప్పటికీ తప్పకుండా గ్రీన్ ఇండస్ట్రీకి మాత్రమే ఇందులో పెద్దపీట వేస్తామనే మాటను కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. ఈ పార్కు మాత్రమే కాదు, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నిజంగా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సునీత లక్ష్మారెడ్డి కాలనీలో సీఐ నాగయ్య ఆధ్వర్యంలో గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి వాహనాల పత్రాలను తనిఖీలు చేశారు. అలాగే కిరాణా దుకాణాలలో సైతం తనిఖీలు నిర్వహించారు. నర్సాపూర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను, 4 ఆటోలను స్వాధీనపరుచుకున్నారు. అలాగే కిరాణా దుకాణాలలో సైతం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నాగయ్య మాట్లాడుతూ ప్రతి వాహనానికి సరైన పత్రాలు ఉండాలని సూచించారు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సెర్చ్ లో నర్సాపూర్ ఎస్ఐ సత్యనారాయణ, కోడపల్లి ఎస్ఐ రాజశేఖర్, చిలిపిచేడ్ ఎస్ఐ మల్లయ్య, ఏఎస్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సంధ్య, 39 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పరిశ్రమల మంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని ఆకాశానికి ఎత్తేశారు. మంత్రి కేటీఆర్ మంచి అనుభవం, అవగాహన ఉన్న వ్యక్తి అని కొనియాడారు. కోమటిరెడ్డి పై వ్యాఖ్యలు చేయడంతో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఒక వెలుగు నింపేందుకు చేపట్టిన కార్యక్రమం ఇది. పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తూ మీరందరూ ఎంతో కృషి చేసి ఒక బ్రహ్మాండమైన స్థలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నందుకు మన కన్న ప్రభాకర్ గారు సోదరులు చెప్పినట్టు సుధీర్ రెడ్డి గారు ప్రత్యేకంగా కష్టపడి తన భుజాల మీద వేసుకొని ఈ పార్క్ ని, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రభుత్వ సహకారంతో, స్థానిక నాయకులతో. ఈ భూసేకరణ సమయంలో కూడా నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు, కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా స్థానిక నాయకులు, ముఖ్యంగా దండు మల్కాపూర్, ఇతర గ్రామాలకు సంబంధించిన స్థానిక నాయకులు పార్టీలకు అతీతంగా రైతులను కన్విన్స్ చేసి ఈ భూమి ఇచ్చిన మాట మరొకసారి గుర్తు చేస్తూ వాళ్ళందరూ కూడా, స్థానిక నాయకులందరూ కూడా ఈ భూసేకరణ విషయంలో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా ఈ వేదిక ద్వారా మీ అందరినీ కోరుతున్నాను. నాకంటే ముందు మాట్లాడిన కన్నె ప్రభాకర్ గారు చాలా చక్కగా చెప్పారు, ఇండస్ట్రీస్ వస్తుంటే మాకు సంతోషం, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని, ఎన్నో కుటుంబాలు సెటిల్ అవుతాయని చెప్పేసి. కాబట్టి మీరు తప్పకుండా మీ వ్యాపార లావాదేవీలను ఏ విధంగా ఆలోచిస్తారో అదేవిధంగా స్థానిక యువతకు కూడా మీరు వాళ్లకు ఉద్యోగాలు కల్పించినప్పుడే ఈ ప్రాంత ప్రజలు సంతోషిస్తారు. కాబట్టి గతంలో కూడా మంత్రి గారు చెప్పిన నేను, చౌటుపల్లి మండలంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇది పెద్ద పార్కు, ఇంతకంటే ముందు కెమికల్ ఇండస్ట్రీలు, ఫార్మా ఇండస్ట్రీలు చాలా పెద్ద ఎత్తున ఎక్కడ లేవు మన తెలంగాణ రాష్ట్రంలో. కానీ 90% మాత్రం నాన్ లోకల్ ఎంప్లాయ్మెంట్, పొల్యూషన్ అయ్యేది మాత్రం ఈ ప్రాంతం, నీరు, గాలి, భూమి పొల్యూషన్ అయ్యేది మునుగోడు ప్రాంతం, చౌటుపల్లి ప్రాంతం, ఉద్యోగాలు చేసేది బయట వాళ్ళు. కాబట్టి మంత్రి గారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా నా విన్నపం, మీరు ఏదన్నా చట్టం తీసుకొస్తారా, ఏ విధంగా మీరు రూపకల్పన చేస్తారో కానీ స్థానిక యువకులకు, స్థానికులకు ఈ ఇండస్ట్రియల్ పార్క్తో పాటు తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పే ఇండస్ట్రీస్లో వాళ్లకు ఉద్యోగ కల్పనని ఒక మెయిన్ ఇంపార్టెంట్, అదొక సబ్జెక్ట్గా మీరు ఏ విధంగా దీన్ని పరిష్కరిస్తారో, మనకు అన్ని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే కేటీఆర్ గారు యువకుడు,
విదేశాల్లో చదువుకొని ప్రపంచమంతా తిరిగి ఎంతో అనుభవం ఎంతో ఎక్స్పోజర్ ఉన్న మనిషి. అటువంటి వ్యక్తి మనకు ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నాడంటే మన అదృష్టం. ఎందుకంటే అతని వల్ల కొన్ని లక్షల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఫార్మసీకి కూడా నిలబెడతామని చెప్పి నేను పేపర్లో చదివినాను. నిన్న రైల్వే మినిస్టర్ని కానీ పీయూష్ గోయల్ని కానీ అమిత్ షా గారిని కలిసి దాన్ని ఎంతో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సపోర్ట్ చేయమని చెప్పి కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. 560,000 మందికి ఫార్మసీకి ద్వారా ఉద్యోగాలు వచ్చాయని, అదేవిధంగా ఈ పార్క్ ద్వారా మన ఫస్ట్ ఫేజ్లో 435 ఎకరాలు చేస్తే కేవలం 12,000-15,000 వస్తున్నాయని అని అనిపిస్తున్నారు మన సుధీరెడ్డి గారు. నా కోరిక ఏంటంటే మంత్రి గారికి ఈ వేదిక ద్వారా దాదాపు ఈ ప్రాంతంలో 2,500 ఎకరాలని మనం అక్వైర్ చేసే అవకాశం ఉంది. రైతుల నుంచి కానీ ప్రభుత్వ భూములు కానీ ఎవాక్యూ ప్రాపర్టీస్ కానీ లిటిగేషన్ ఉన్న ల్యాండ్ కానీ ఇంత మంచి ఏరియా హైదరాబాద్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ పక్కన మరి ఇటు పక్కకు మన పోర్టు కూడా దగ్గరవుతుంది. మన మచిలీపట్నం పోర్టు కానీ ఆంధ్ర బార్డర్ కానీ కాబట్టి అన్ని రకాలుగా లాజిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి లొకేషన్ కాబట్టి 2,500 ఎకరాలు మాత్రం సేకరించే ప్రయత్నం ముందు ముందు రాబోయే రోజుల్లో చేయాలని కూడా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేసిన మాట మాత్రమే కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ తో మరి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే మన ప్రజలకు మన ప్రాంతానికి అభివృద్ధి విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో చేస్తుంది. కాబట్టి మన కేటీఆర్ గారిని ఈ సభ ద్వారా శాసనసభ్యుడిగా తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడిగా మీ మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. మీరు 2 సార్లు అధికారంలో వచ్చిందంటే ఈ రోజు ప్రజలు ఇక్కడ నమ్ముతున్నారు. కాబట్టి ఆ ప్రజల ఆశల్ని పూర్తి చేయకుండా తప్పకుండా ఏ ప్రభుత్వం మంగాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ని రాబోయే రోజుల్లో మళ్ళీ మీ చేతుల మీదుగా 2,500 ఎకరాల పెట్టి పార్క్ డెవలప్ చేయాలని చెప్పి చూడండి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికలందరూ కూడా ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ ఒక నియంత అని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ లో బంద్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు జ్ఞానం లేదా అని ఆయన విమర్శించారు. కేసీఆర్ కారణంగా 50,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. కార్మికులు చనిపోతుంటే కనికరం లేదా అని ఆయన నిలదీశారు. పట్టు విడుపులు ఉండాలని, కేసీఆర్ కు ఇంత అహం పనికి రాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. డ్రైవర్ ఆర్టీసీ బాబు చనిపోయినప్పటికీ గుండెపోటుతోటి ఇది మేము ప్రభుత్వ హత్యగా భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం మొండి వైఖరికి, ప్రభుత్వం నియంతృత్వంగా కార్మికులను రొచ్చగెట్టే విధంగా, కార్మికుల ఆత్మస్థైర్యానికి దెబ్బతగిలే విధంగా ఒక ప్రభుత్వంలో ఒక నియంతలాగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు చెలించి ఇప్పటికీ దాదాపు 21 మంది చనిపోతే కూడా జ్ఞానోదయం కలిగి నేను నియంతన కాదు, ఇది ప్రజాస్వామ్యం పరిపాలించాలనే కనీస జ్ఞానం కలిగినటువంటి చంద్రశేఖరరావు చూసి జాలిపడతా ఉన్నాం. అదేవిధంగా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కుటుంబానికి సానుభూతి తెలియజేయడమో, ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి సంఘీభావమో కాదు. ఈరోజు మొత్తం సకల జనులు కష్టపడి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో 50,000 కుటుంబాలు రోడ్డు మీద పడుతుంటే కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉన్నటువంటి కొంతమంది 20% 30% ఆ టీఆర్ఎస్ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలన్నింటి కూడా స్వయంగా న్యాయస్థానం కూడా జోక్యం చేసుకుని ప్రభుత్వ వైఖరిని ఎండగడుతుంటే కూడా ఇంకా నియంతలాగానే వ్యవహరించేటువంటి విధానం ఎందుకు మౌనంగా ఈ వ్యవస్థ ఉంటుంది అనేటువంటి మాట మాట్లాడుతూ, ఆర్టీసీ లోపల 30% కేంద్రం వాటా కూడా ఉంది. ఆర్టీసీకి సంబంధించి ఉద్యమం జరిగిన 10 రోజులకు 12 రోజులకు గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. ఇవాళ 27వ రోజు దాటి 28వ రోజు వచ్చింది, చనిపోయిన వాళ్ల సంఖ్య 21 దాటుతా ఉంది. కానీ కేంద్రం మౌనంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిని కలిసి వస్తుండు, ముఖ్యమంత్రి కొడుకు పోయి అమిత్ షాని కలిసి వస్తా ఉన్నాడు. కానీ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్య పరిష్కారం అయితే లేదు. ఇవాళ మేము అధికారంలో లేం,
మేము అధికారంలో ఉన్న 2004-2014 దాకా ఎన్నడు ఆర్టీసీ కార్మికులను రోడ్డెక్కనియలే. అది మా పార్టీ ఘనత అనే మాట సందర్భంగా తెలియజేస్తాను. మేము ఇలా గర్వంగా ఆర్టీసీ సంస్థను ఏ విధంగా కాపాడుకోవాలి, ఇది ఒక ప్రజా రవాణా సంస్థ, ఇది ప్రజల కొరకు తప్ప దీనిలో కూడా లాభాలు అపేక్షించాలి, లేదా దాని బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా ఈ సంస్థ నిర్వీర్యం చేయాలనే ఆలోచన మాకు లేదు. కానీ చంద్రశేఖరరావు మొదటి రోజు ముఖ్యమంత్రి అయిన నుంచి మొదలుకుంటే ఈ 6 సంవత్సరాలుగా ఆర్టీసీ సంరక్షించడానికి తీసుకున్న ఒక్క నిర్ణయాన్ని చెప్పమని అడుగుతా ఉన్నా. ఒక మేనేజింగ్ డైరెక్టర్ నియమించలేకపోయినావు, ఆర్టీసీకి సంబంధించిన విషయం లోపల ఒక సంస్కారం తీసుకొచ్చి బకాయిలు చెల్లించే విషయం కానీ ఆర్టీసీని ముందుకు తీసుకుపోవడానికి చేసిన ఒక్క ప్రయత్నం చేస్తే నేను వీళ్ళందరి కాళ్ళు మొక్కి నేను ఈ సమ్మెను విత్డ్రా చేస్తాం. కానీ ఆర్టీసీని సంస్కరించడానికి ఒక్క నిర్ణయం తీసుకోకుండా నిర్వీర్యం చేసి ఆస్తుల మీద కన్నేసి ఇడని జెండాతోటి నష్టాల్లో ఉందని కార్మికుల్ని దొంగల్లాగా ప్రజల ముందు చూపెట్టే ప్రయత్నం చేస్తే కూడా తెలంగాణ ప్రజలకి సలాం చేస్తా ఉన్నా, ఏ ఒక్క కార్మికుని ఎందుకు సమ్మె చేస్తున్నారని అడగలే. ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, మీ ఉద్యమానికి సంఘీభావం చెప్తారు. అందులో భాగంగా గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా గౌరవ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, మా యావత్ జిల్లా కాంగ్రెస్ మొత్తం ఉమ్మడి జిల్లా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తో సహా ఈ ఆర్టీసీ కార్మిక సంఘానికి న్యాయమైన కోరికలు పరిష్కరించమని కోరుతూ మరొక్కసారి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే పురుషులు మహిళల T20 ప్రపంచ వరల్డ్ కప్ ను ఇవాళ ఆవిష్కరించారు. మెల్బోర్న్ లో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ పాల్గొని ఆవిష్కరించారు. మహిళల T20 వరల్డ్ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుండగా పురుషుల మెగా ట్రోఫీ అక్టోబర్ 18 నుంచి మొదలు కానుంది.
ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.